హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎస్సిఎల్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎన్ఎస్సిఎల్ కు సంబంధించింది సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీరు అయితే స్కిప్ అయితే చేయకండి సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్లైన్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అక్టోబర్ నుండి థర్టీ నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అండ్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తాను సో ఇక్కడైతే మనకు సంబంధించిన నేమ్ ఆఫ్ పోస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇక్కడ టోటల్ వేకెన్సీస్ తర్వాత కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అదర్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి ఇక్కడైతే ఎంబీఏ తర్వాత హెచ్ఆర్ ఈ విధంగా అయితే ఇచ్చారు తర్వాత దీనికి మనకు పోస్ట్ వైజ్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు తర్వాత ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అని ఇక్కడ ఎంబీఏ దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ విధంగా హెచ్ఆర్ ఇక్కడ ఈ విధంగా అయితే టూ ఇయర్స్ పీజీ డిగ్రీ అయితే ఉండాలి తర్వాత మేనేజ్మెంట్ ఇక్కడ ట్రైనింగ్ క్యూసీ వచ్చేసి ఇక్కడ ఎంఎస్సీ అయితే చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ ఎలక్ట్రిక్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బీ బీటెక్ అయితే చేసి ఉండాలి అండ్ ఇక్కడ మనకు ఎస్ఆర్ ట్రైనింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు తర్వాత ట్రైనింగ్ అగ్రికల్చర్ ఇక్కడ ఈ విధంగా బీఎస్సి అగ్రికల్చర్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ అండ్ ఇక్కడ క్యూసీ వచ్చేసి బీఎస్సీ అయిన తర్వాత ట్రైనింగ్ తర్వాత హెచ్ఆర్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు దీంతో పాటు మనకు నాలెడ్జ్ అనేది ఇక్కడ థర్టీ ఇంగ్లీష్ లో టేబుల్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టెనోగ్రఫియర్ తర్వాత మనకు ఇక్కడ అకౌంట్స్ అనే బీకామ్ ఉంటే మీరు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే చాలు అండ్ మీకు నాలెడ్జ్ ఎంఎస్ వర్స్ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ పైన అయితే మీకు అవగాహన అయితే ఉండాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోర్ అగ్రికల్చర్ అని ఇవ్వడం జరిగింది సో మనకు ఇక్కడైతే రెండు మూడు పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు ఆ తర్వాత మిగతా పోస్టులకు అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు సో మీరు డిగ్రీలో మీ యొక్క గ్రూప్ అనేది ఏది ఉంటుందో సో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు ఐటీఐ నుండి ఇక్కడైతే టెక్నీషియన్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఐటీఐ అండ్ ఇక్కడ డిగ్రీ అండ్ హైర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు సంబంధించిన పోస్ట్ ను బట్టి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే చూసుకోండి సో ఇప్పుడైతే మనం ఎన్ఎస్ఎల్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫిషియల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను సో మీరు ఈ విధంగా వచ్చేసి తర్వాత ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడైతే జాగ్రత్త చదువుకున్న తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇచ్చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇట్ రిటర్న్ అయితే క్లిక్ చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి పోస్ట్ అప్లై సో మీరు ఏ అయితే అప్లై చేద్దామనుకుంటున్నారో సో మీ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అప్లికేట్ నేమ్ మీ యొక్క ఎస్సీ మాక్సిమిలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసింది తర్వాత ఇక్కడ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియన్ అని తర్వాత ఇక్కడ రిలీజియన్ హిందూ ఆ ముస్లింస్ అనే దీంట్లో అయితే మెన్షన్ చేసింది తర్వాత జెండర్ ఇక్కడ మేల్ ఆ ఫిమేల్ అయితే మెన్షన్ చేసిండి తర్వాత మీ యొక్క క్యాస్ట్ సో ఇక్కడ యు ఆర్ ఆ ఎస్సీ ఆ ఇక్కడ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్సేయండి సో చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి ఓకేలా మీరు ఎక్సెల్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి తర్వాత ఆర్ యు కరెక్ట్లీ వర్కింగ్ ఎన్ఎస్సి సో మీరు ఎన్ఎస్సి ఇక్కడ ఎన్ఎస్సిలో మీరు వర్కింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎస్ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి లేకపోతే అవసరం అయితే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇయర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి తర్వాత మీ యొక్క డేట్ అనేది ఇచ్చేయండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఫుల్ ఇక్కడ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా పప్పబైతే వస్తుంది సో ఇక్కడ ప్లీజ్ ఇన్షూర్ దట్ ఆల్ డీటెయిల్స్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్ ఇట్ విల్ నాట్ ఏ పాసిబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఆఫ్టర్ సబ్మిటింగ్ దిస్ బేసిక్ రిసిషన్ సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా సో దీనికి రిసిషన్ అయితే మనం ఓకే చేసిన తర్వాత రిసిషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది సో మీరు తర్వాత చేయడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసి ఇక్కడ ఓకే అయితే చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకోబోతుంది ఇక్కడ సో నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది మన యొక్క ఈమెయిల్ అడ్రస్ లేదా మన యొక్క మొబైల్ నంబర్ కనేది ఓటీపీ వస్తుంది ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ అయితే ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ స్టేటస్ దగ్గర ఇన్కంప్లీటెడ్ అండ్ నాట్ సబ్మిట్ అయితే చూపెడుతుంది సో ఇక్కడ కంప్లీట్ అయితే చేయాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అయితే మనం రిజిస్ట్రేషన్ లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ సేవ్ అండ్ కంట్రీ మీద అయితే క్లిక్ చేయండి ఇచ్చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకొస్తుంది ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మ్యారటల్ స్టేటస్ దగ్గర అండ్ అన్మారిడా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే యొక్క అడ్రస్ అనేది ఇచ్చేయండి కరస్పా అడ్రస్ అనేది మీ యొక్క ఇంటి నంబర్ తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ సో ఇక్కడ మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో స్టేట్ అయితే ఇచ్చేసింది తర్వాత మీ యొక్క డిస్టిక్ నేను కూడా అనేది మెన్షన్ చేసేయండి చేసిన తర్వాత మీకు కరెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ డ్రస్ ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ ఓకేలా పర్మనెంట్ అడ్రస్ వేరేంటి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి అండ్ ఇక్కడ వచ్చేసి టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించింది సో ఇక్కడైతే మీరు ఫస్ట్ సిటీ అనేది దగ్గర ఉన్న సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెకండ్ సిటీ అనేది ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా అయితే వాళ్ళు ఎన్ని ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారో సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడైతే జాగ్రత్తగా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ అన్ని మీకు సంబంధించిన సిటీస్ అనేది ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ ఇక్కడ టెస్ట్ సిటీస్ వరకు అయితే ఇచ్చారు సో అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ద పోస్ట్ అడ్వర్టైజ్డ్ ఆర్ బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా సర్వీస్ అబిలిటీ సో ఇక్కడ దీంట్లో టిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంట్రీ అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి సో ఇక్కడైతే మనకు టెన్త్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసి తర్వాత సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీ యొక్క ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇచ్చేసింది తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ పాసింగ్ ఇయర్ మీరు టెన్త్ అయితే ఇప్పుడు పాసింగ్ ఇయర్ ఇక ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా ఆ తర్వాత ఇంకా సైడ్ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ డివిజన్ సో ఇక్కడైతే మీరు ఫస్ట్ సెకండ్ హాఫ్ ఇక్కడ థర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇంకా స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు మార్క్స్ అనేది వస్తాయి మీకు మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో మీకు మాక్సిమం మార్క్స్ ఎంత వచ్చినాయో నీ మార్క్స్ ఇచ్చేసేయండి తర్వాత అప్ టెన్ మార్క్స్ సో మీకు వచ్చిన మార్క్స్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది క్యాలిక్యులేట్ ఇక్కడ చేసేసి ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు ఇవ్వాలి లేకపోతే ఇక్కడైతే మనకు కొంచెం ఎర్రర్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత అప్ టెన్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది ఇచ్చిన అన్ని పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా గా అయితే అయిపోతుంది ఆ తర్వాత మీకు టెన్త్ కు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ మార్క్ షీట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి సో ఇక్కడైతే మనం పీడిఎఫ్ ఇక్కడ పీడిఎఫ్ ఫార్మట్ లో వన్ ఎంబీలో అయితే అప్లోడ్ చేయండి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇక్కడ అయితే ట్వెల్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అని ఇచ్చేసింది తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇయర్ పాసింగ్ మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మీరు డివిజన్ ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసింది తర్వాత మీ యొక్క మార్క్స్ అనేది దీంట్లో మాక్సిమం మార్క్స్ అనేది మెన్షన్ చేసేయండి ఆ తర్వాత మీకు అప్టెన్ మార్క్స్ ఏం వచ్చినాయో ఆ యొక్క అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ షీట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లోడ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన స్కోల్ అంటే ఫైల్ అప్లోడ్ సక్సెఫుల్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది సో మీరు ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చూసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ మీకు వేరే ఇక్కడ డిప్లొమా లేదా ఐటీఏ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అయితే గ్రాడ్యుయేషన్ సో ఇక్కడైతే బీకామ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత మీ యొక్క బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి తర్వాత గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ డివిజన్ ఫస్ట్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి తర్వాత మాక్సిజమ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి జాగ్రత్తగా సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో మీకు లో డిగ్రీలో సో ఆ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత పర్సంటేజ్ ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మార్క్స్ డిగ్రీ సంబంధించిన బికాం సంబంధించిన మార్క్స్ షీట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి జాగ్రత్తగా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ వేరే డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ యాడ్ చేసింది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసింది తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ సో ఇక్కడ కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి దీంట్లో టిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీకు సంబంధించిన పోస్ట్ ను బట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు సో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ దానికి సంబంధించిన పోస్ట్ ఒక్కొక్క పోస్ట్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు ఒక్కొక్క పోస్ట్ లోకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు సో మీకు సంబంధించిన మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్ అయితే అప్లై చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ తర్వాత పోస్ట్ తర్వాత టూ డేట్ అనేది చేసి దానికి సంబంధించిన ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయండి సో వన్ ఎంబీలో అనేది ఫార్మెట్ లో సో ఇక్కడైతే ఒకవేళ మీకు ఏవైనా మీ యొక్క పోస్ట్ ను బట్టి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ లేకపోతే డైరెక్ట్ గా వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది జేపీజే ఫార్మేట్ లో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేస్తే ఇక్కడ ఫోటో అయితే వచ్చేసింది తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ జేపీజే ఫార్మెట్ లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే వచ్చేసింది తర్వాత మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సో ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫార్మట్ లో అయితే అప్లోడ్ చేయాలి మాక్సిమం వన్ ఎంబీలో అయితే సో ఓన్లీ పీడిఎఫ్ లో ఇక్కడైతే ఇచ్చారు ఆల్రెడీ అయితే మీరు జాగ్రత్త చూసుకోండి తర్వాత మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మార్క్ షీట్ అనేది ఇక్కడ లేదా మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఒకవేళ మీరు ఎస్ఎస్సి మార్క్ షీట్ అనేది మీరు అప్లోడ్ చేసినా పర్వాలేదు ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసిన అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే అప్లోడ్ అయితే అయిపోతుంది మనకు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మేట్లో లో అయితే ఉండాలి డాక్యుమెంట్స్ తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసింది లేకపోతే అవసరం లేదు తర్వాత మీరు ఎన్వోసీ సర్టిఫికేట్ ఉంటే అవసరం లేదు తర్వాత ఇక్కడ మెనిటరీ అనేది ఇక్కడ ఫోటో సిగ్నేచర్ తర్వాత క్యాస్ట్ తర్వాత డేటా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడిగారు సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేయండి తర్వాత ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసింది లేకపోతే అవసరం లేదు సో ఈ విధంగా అన్ని మీరు క్లారిటీగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఒకటి ఒకటి రెండు సార్లు అయితే మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫైనల్ గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది సో ఇక్కడ ఒకటికి రెండు సార్లు జాగ్రత్త చూసుకోండి తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ ఆదరం లేదు సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ ఒకటికి రెండు సార్లు జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమైనా మిస్టేక్ ఉంటే క్రీ అయితే క్లిక్ హియర్ ఫర్ ఎడిటింగ్ ద ఫామ్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఓకే అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి తర్వాత ఇక్కడ డూ యు వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సబ్మిషన్ యూ విల్ నాట్ ఎబుల్ టు అప్డేట్ యువర్ అప్లికేషన్ సో తర్వాత అయితే మనం కరెక్షన్ గానీ అప్డేట్ గానీ చేయలేము సో ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసి ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టేటస్ దగ్గర సబ్మిటెడ్ అయితే చూపెడుతుంది ఇక్కడ పేమెంట్ పెండింగ్ అయితే చూపెడుతుంది ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ మనకు టోటల్ ఫీజ్ అయితే ఉంటుంది ఇక్కడ పేమెంట్ అయితే మీకు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన మీకు నంబర్ అయితే అడుగుతుంది నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ ఇక్కడ ఫోన్ పే గూగుల్ పే ఉంటే ఇక్కడ చెక్ చేసుకో ఇక్కడ నుండి మీ యొక్క పేమెంట్ చేసుకోవచ్చు తర్వాత కార్డ్స్ ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ ఇయర్ తర్వాత ఎక్స్పైరీ మంత్ ఇక్కడ కార్డ్ నెంబర్ సివి నెంబర్ ఇచ్చేసి మీరు డైరెక్ట్ గానే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నుండి అయితే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గా అయితే తీసుకోబోతుంది ఇక్కడ ఇక్కడ స్టేటస్ దగ్గర సబ్మిట్ అయితే చూపెట్టింది ఆ తర్వాత పేమెంట్ ఇక్కడ సక్సెస్ అయితే చూపెడుతుంది సో ఈ విధంగా అయితే పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీకు సంబంధించిన అప్లై అనేది ఈ విధంగా అయితే జాగ్రత్త చూ చేసుకోండి మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి సో ఈ విధంగా అయితే ఎన్ఎస్సిఎల్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్